వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలేని. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. హ్యాపీ భోగి. ఈరోజు మేమైతే మార్నింగ్ టైంలో 5 o'clockకి మేమైతే భోగి మంట అయితే వేసుకున్నాము. మేము మా కిందింట్లో వాళ్ళు మా ఎదురింట్లో వాళ్ళు కలిపి అందరం కలిసి ఒక దగ్గరే భోగి మంటలు అయితే వేసుకున్నాము. నైట్ అయితే వర్షం పడింది. మార్నింగ్ ఈ భోగి మంట అయితే వేసుకోవడానికి అవ్వదనుకున్నాము, కానీ తెల్లవారేసరికి మొత్తం కూడా ఆరిపోయింది, డ్రై అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా భోగి మంటలు అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసరికి మేము భోగి మంటలు అవన్నీ స్టార్ట్ చేసేసరికి 5:20 అయింది. అన్నీ రెడీ చేసుకొని పెట్టేసరికి ఈ కర్రలు మాకు వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి చెక్కవి అట్టపెట్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే వేసాము. 5 o'clock కూడా మా పిల్లలు కూడా లేచిపోయారు. నిక్కి మీదని కూడా ఇద్దరు కూడా స్వెటర్లు వేసుకొని మరి కిందకు వచ్చేసారు. ఈ భోగి మంటలంతా వేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈ భోగి మంటలని వేడి నీళ్ళు కూడా పెట్టుకొని భోగి స్నానం అయితే అయిపోయింది. మాది వేడి నీళ్ళు కూడా ఈ భోగి మంటతోనే కాచుకుంటారండి. అంటే దగ్గర దగ్గర భోగి అనేది ఈ మంట అనేది చల్లారుతుంది అనుకున్నప్పుడు దీంట్లో వచ్చిన నిప్పుల మీద తపాలతో నీళ్ళు పెట్టుకొని భోగి స్నానం అయితే చేస్తారు. చాలా మంచిదని చెప్పేసి మేము కూడా ఈసారి అయితే అలాగే చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో ఈ భోగి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ భోగి స్నానం వచ్చేసరికి నలుగు పెట్టుకొని మార్నింగ్ తెల్లవారుజామున నలుగు పెట్టుకొని స్నానం అయితే చేస్తారు. చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసి స్నానాలు అయితే చేపిస్తారు. ఇక్కడ మా నిక్కి మా మిదిన అయితే ఇక్కడ హడావుడి మంట వెలిగించే దగ్గర మేము పేపర్లు పెడతామని చెప్పేసి అలాగా, కానీ మంట మడికి చాలా త్వరగా అయితే మండింది. ఎందుకంటే నైటే నిన్న ఈ కర్రలు అన్నీ కూడా కిందకి తీసుకొచ్చాము తడుస్తాయి అని చెప్పేసి. తడవకుండా నిన్న రాత్రి వర్షం పడింది కదా, తడవకుండా కొంచెం క్లాత్ అది కప్పేసి పక్కన పెట్టాము. అందుట్లో చాన్నోళ్ళు మించి పైన మేడ మీద ఎండలో ఉండేసరికి బాగా ఎండి ఎండి ఉన్నాయి. చాలా త్వరగా అయితే అగ్గి అయితే రాసుకుంది చూడండి. స్టార్టింగ్లోనే చాలా పెద్ద మంట అయితే వచ్చింది. కర్రలు కూడా చాలా త్వరగా అయితే కాలాయి. తర్వాత వచ్చేసరికి చాలా పెద్ద కట్టెలు అయితే పెట్టాము. మంచం కోళ్ళు అయితే అవి కూడా వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి.
Thank you.